పాత ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ లైన్ ఏదైతే గతంలో ఎప్పుడో పెట్టారో దాని లైఫ్ కూడా అయిపోవడం జరిగింది. పాలానికి సంబంధించి ఇప్పటికీ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. నెల్లూరు అంతా కూడా కొత్త డ్రైనేజ్ చేశారు కానీ పాలెం వరకు దాన్ని తీసుకురాకపోవడం జరిగింది. అధికారులు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా డిపిఆర్ రెడీ చేసి పాలానికి కూడా ఇచ్చేయమని గ్రామ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ దానికి కూడా ఇప్పటికే ఇంటర్వ్యూలు వాలంటీర్లకు అవ్వడం జరిగింది. సెక్రటేరియట్ను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 2000 నుంచి 3000 జనాభాకి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దాంట్లో సంబంధించిన ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఆ 2000-3000 మందికి సంబంధించి ఇష్యూస్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరగా పరిశీలించాలని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే మేము తీసుకున్న నిర్ణయం పెన్షన్స్ కానీ రేషన్స్ కానీ అన్నీ కూడా నేరుగా ప్రజలకే చేరాలా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.